అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీకు గనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను రీసెంట్గా లలిత జ్యువెలర్స్కి వెళ్ళానండి. ఇది కుకట్పల్లి బ్రాంచ్ లలిత జ్యువెలర్స్. అండ్ నేను అక్కడ ఏం తీసుకున్నానో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నేనేం తీసుకుందామని వచ్చానంటే సిల్వర్ తీసుకుందామని వచ్చాను. అండ్ సిల్వర్లో సిల్వర్ బౌల్ తీసుకుందామని వచ్చాను అనమాట. ఈలోపు ఇవి దేముడివి పటాలు అందరూ పెడుతున్నారు కదండి కామన్గా, ఇవి చూద్దామని వచ్చాను. చాలా చాలా బాగున్నాయి. నేను ప్రైస్ ఎంత కనుక్కోలేదు కానీ మేబీ అది సిల్వర్ ఎంత పెడతామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటా ప్రైస్ అయితే. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి దీపారాజన్ కుందలు ఉన్నాయి అనమాట. అండ్ మీకు అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి దీపారాజన్ కుందలు కూడా. చాలా చాలా బాగున్నాయి. లార్జ్ ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి, టూ లార్జ్ ఉన్నాయి. అండ్ చిన్నవి చిన్న చిన్న కుందులు కూడా ఉన్నాయి. మీకు అలాగే ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేస్తారనమాట. మీరు ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ ప్రకారం వాళ్ళు చేసిస్తారనమాట. అండ్ నేను ఇక్కడ బాగా నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ యాంటిక్వి చాలా బాగున్నాయి. పెళ్ళప్పుడు తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి మ్యారేజెస్ వాటికి సెట్ అనమాట అది. అండ్ నేను తీసుకున్నది ఏంటంటే ఇదేనండి సిల్వర్ బౌల్. ఇది 15 తులాలు పడింది అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి 10,000 పడింది నాకు. ఇది వచ్చేసి నేను గోల్డ్ చూద్దామని వచ్చానమాట. అండ్ మీకు తెలిసిందే కదా గోల్డ్ చూడడానికి వెళ్తే అసలు రాబుద్దే కాదు. అండ్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది నెక్ పీస్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా హై ఉంది. అండ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో చేపించుకుంటాక రిఫరెన్స్గా ఉంటుంది అని చెప్పి పిక్ తీసుకుని వచ్చానమాట. ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము విజేత స్టోర్కి వచ్చామన్నమాట. విజేత స్టోర్లో చిన్న గ్రాసరీస్ తీసుకుందామని వచ్చాము. నాకు స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ వినాయకుడిది కనిపించింది, క్లే వినాయకుడివి. చాలా చాలా బాగున్నాయి అవి. అండ్ ఈ బుద్ధుడు చూసారా, ఇది 3000 అంట వైట్ది. చాలా బాగుంది. అండ్ మీరు ఎప్పుడైనా చక్కగా షోకేస్లో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా రాధాకృష్ణుడిది కూడా చాలా బాగుంది. ఇది కూడా 2000 అంట. చాలా బాగున్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు కానీ చూపిస్తున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు వచ్చేసి నేను హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను అనమాట. అండ్ చాలా చాలా ఈజీ చేసుకోవడం కూడా. అండ్ మీకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఓట్స్ అనమాట. ఏ ఓట్స్ ఉన్నా పర్వాలేదు, ప్లెయిన్ ఓట్స్ కానీ రోల్డ్ ఓట్స్ కానీ ఏ ఓట్స్ ఉన్నా నో ప్రాబ్లం. అలాంగ్ విత్ మీకు కావాల్సింది డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు. అండ్ ఇంకా కావాల్సింది మిల్క్. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట, మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి డ్రై ఫ్రూట్స్. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోమన్నా కదా అని ఎక్కువ ఎక్కువ తీసుకోవద్దు, లిమిట్గానే కన్జ్యూమ్ చేయాలండి డ్రై ఫ్రూట్స్ కూడా. అండ్ మిల్క్ అన్నీ కలిపేసి యాడ్ చేసేసుకోండి. అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ 15 మినిట్స్ ఆగిన తర్వాత తినేసేయండి. చాలా చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ అప్పుడప్పుడు మనం మర్చిపోతామండి డ్రై ఫ్రూట్స్ తినలేదు, ఈరోజు స్కిప్ చేస్తాము అని. అలా స్కిప్ చేయకుండా చక్కగా మార్నింగే ఇలా ఓట్స్లో వేసేసుకుంటే చాలా చాలా హెల్దీ అండ్ మంచి ప్రోటీన్. మీకు 12 o'clock 1 o'clock వరకు కూడా ఆకలి కూడా వేయదు, అంత బాగుంటాయి. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈరోజు నేను మధ్యాహ్నం కర్రీ వచ్చేసి ఆరగాకరకాయ కర్రీ చేస్తాను అనమాట. అండ్ కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. నేనైతే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానంటే, ఫస్ట్ తాలింపు వేసేస్తానండి. తాలింపు వేయించిన తర్వాత బాగా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్ తీసుకుంటాను. ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆనియన్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఒకటి వేసుకుంటాను అనమాట. ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని కొంచెం బాగా వేగనించి కొంచెం పసుపు వేస్తానమాట. పసుపు మునిపోయేదాకా వేయించేసిన తర్వాత అరగాకరకాయ ముక్కలు వేసేస్తాను. ముక్క బాగా ఉడికేదాకా వేయించుతూనే ఉంటాను. అండ్ మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండాలి, ముక్క ఒక్కొక్కసారి మాడిపోతుందండి. సిమ్లో పెట్టే చేసుకోవాలి కర్రీ. అండ్ ముక్క బాగా వేగిన తర్వాత నేను నెక్స్ట్ పక్కన ఏం చేస్తానంటే ఒక చిన్న జార్ తీసుకుంటాను. చిన్న జార్లో ఒక 3-4 వెల్లుల్లి అండ్ కొంచెం కొబ్బరి అండ్ మీ దగ్గర ఉంటే ఇది ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను కొంచెం మీరు ఇక్కడ మా పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉంటాయి కదా అని ఎండుమిర్చి వేయలేదు. మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అండ్ ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసేయండి, అది పేస్ట్లా అయిపోతుంది. అండ్ ఈ ముక్కలు బాగా వేగేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఈ ఏదైతే మనం మిక్సీ జార్లో పట్టుకున్నామో కొబ్బరి అండ్ వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి కలిపిన పేస్ట్ని యాడ్ చేసేసుకుని కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి వేయించేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అండ్
ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. అండ్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్.